Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Andhra Pradesh avatarinchi netiki 64 gendlu Amarajeevi పొట్టి శ్రీరాములు గారి మహాత్యాగాన్ని స్మరించుకుంటూ ఒక రాష్ట్రంగా మనల్ని మనం సమీక్షించుకునేందుకు మరిన్ని ముందడుగులు వేసేందుకు ఈ రోజున రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటా ఉన్నాం. తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేయడం, 58 రోజుల పాటు ఆ నిరాహార దీక్ష కొనసాగడం, తర్వాత 1952 డిసెంబర్ 15న ఆయన మన రాష్ట్రం కోసం అమరులు కావడం, ఆ తర్వాత 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించడం, ఆ తర్వాత తెలుగువారందరి ఉమ్మడి రాష్ట్రంగా మళ్ళీ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన గొప్పదైన చరిత్ర అని నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బంగారు భవిష్యత్ కోసం ఎందరో త్యాగమూర్తులు త్యాగం చేసిన ఫలితం కూడా ఇది అని కూడా వేరే చెప్పాల్సిన పని లేదు. 28 రాష్ట్రాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము కూడా పడనంతగా ఇన్ని త్యాగాల నడుమ ఏ రాష్ట్రము పడనంతగా దగాపడిన రాష్ట్రం కూడా మనదే అని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. బయటవారి కత్తిఘాట్లు, సొంతవారి వెన్నుపోట్లు, వీటి అన్నిటితో తలడిన రాష్ట్రం మనది. నేటికి కూడా 33% మన రాష్ట్రంలో చదువురాని వారు ఉన్నారు అని అన్నా, నేటికి కూడా దాదాపుగా 85% ప్రజలు తెల్ల రేషన్ కార్డులతో బీపీఎల్ దిగువన ఉన్నారన్నా, నేటికి కూడా స్వయం సహాయక బృందాల్లో చేరి స్వావలంబన కోసం సుమారు 90 లక్షల మంది అక్కచెల్లెమ్మలు సమరం చేస్తూ ఉన్నారన్నా, ఒక పంటకు కూడా కనీసం నీటి సదుపాయం లేకుండా కోటి ఎకరాలు భూములు ఇవాళటికి మన రాష్ట్రంలో ఉన్నాయన్న, నేటికి కూడా ఆవాసం కోసం ఎదురు చూస్తున్న 32 లక్షల నిరుపేద కుటుంబాలు ఇవాళటికి మన రాష్ట్రంలో ఎదురు చూస్తున్నాయి అని అన్న, పిల్లల చదువుల కోసం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఆస్తులు ఎన్నో కుటుంబాలు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో మన రాష్ట్రం చూసిన పరిస్థితులు కూడా ఉన్నాయన్న, ప్రభుత్వం నుంచి హక్కుగా దక్కాల్సిన సేవలు కూడా దేబరించాల్సిన పరిస్థితులు, ఇలాంటి అనేక అంశాలు నెరవేర్చాల్సిన మన కర్తవ్యాన్ని గుర్తుకు చేస్తూనే ఉంటాయి. కాబట్టే గ్రామ గ్రామాన
ప్రజల ఆకాంక్షల్ని అవసరాల్ని వారిలో ఒకరిగా ఉండి వేల కిలోమీటర్ల కాలినడకన ప్రయాణం చేసి వారితో మమేకమై గుర్తించి మన గ్రామం మన వ్యాపారం మన కుటుంబం మన బడి మన ఆసుపత్రి మన వైద్య ఆరోగ్య రంగం మన నీటిపారుదల రంగం వంటి ప్రతి అక్క అంశం మీద అధికారంలోకి వచ్చిన తర్వాత దృష్టి పెట్టాల్సిన దానికన్నా వాస్తవిక దృక్పథంతో పెట్టడం జరుగుతూ ఉంది తెలుగు వారందరికీ కూడా మంచి జరగాలి అని అంటే మన గ్రామాల రూపురేఖలు ఎలా మార్చాలి అన్న ఒక డ్రీమ్ తో పరిగెత్తడం జరిగింది దాదాపుగా ఈ 16 17 నెలల ప్రయాణం కూడా ఒక గ్రామం అంటే ఆ గ్రామంలోకి ఒక వ్యక్తి అడుగు పెట్టిన వెంటనే ఆ గ్రామంలో 2000 జనాభా కలిగిన ఆ గ్రామంలో ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది రోజున ఆ గ్రామ సచివాలయంలో దాదాపుగా ప్రతి గ్రామంలోనూ 10 నుంచి 12 మంది అక్కడే గ్రామ సచివాలయం ఆఫీస్ లో రిపోర్ట్ చేస్తా ఉన్నారు ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ తో ప్రతి సేవ డోర్ డెలివరీ కనిపిస్తూ ఈ రోజు గ్రామంలో కనిపిస్తుంది నాలుగు అడుగులు ఒక అడుగు నాలుగు అడుగులు అటు వేస్తే అదే గ్రామంలో చక్కగా నాడు నేడు కార్యక్రమంతో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ రూపురేఖలు కనిపిస్తా ఉన్నాయి మరో నాలుగు అడుగులు ఇటువైపున వేస్తే పక్కనే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అనే పేరుతో ఏకంగా 51 రకాల మందులతో ఒక ఏఎన్ఎం నర్సు ఆశా వర్కర్ల రిపోర్టింగు ఆరోగ్యశ్రీకి రెఫరల్ పాయింట్గా ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ 24/7 సేవలు అందిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది మరో నాలుగు అడుగులు అటువైపున ముందుకు వేస్తే ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి విత్తనం నుంచి పంట అమ్మకం వరకు కూడా ప్రతి అడుగులోనూ రైతును చేయి పట్టి నడిపిస్తూ ఉన్న ఆర్బీకేలు కనిపిస్తాయి మరో నాలుగు అడుగులు అటువైపున వేస్తే జనతా బజార్లు కూడా కనిపించే విధంగా కార్యాచరణలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి ఇవాళ గ్రామాలన్నీ కూడా రూపురేఖలు మార్చి ఆ ప్రతి గ్రామంలోనూ కూడా సేవలన్నటివి కూడా కులం మతం ప్రాంతం వర్గం పార్టీ రాజకీయాలు ఇవేవీ కూడా చూడకుండా కరప్షన్ అన్నది ఎక్కడా కూడా లేకుండా వివక్ష అన్నది ఎక్కడా కూడా లేకుండా మన 17 నెలల ఈ పాలన సాగింది సాగుతా ఉంది అని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను చరిత్రలో ఎప్పుడూ కూడా లేని విధంగా చదువు కోసం వైద్య కోసం వైద్యం కోసం ఆరోగ్యం కోసం వ్యాపారం కోసం సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ అమలు అవుతా ఉన్నాయని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మొత్తంగా వ్యవస్థలోనే మార్పులకు శ్రీకారం చుట్టాం గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని సుపరిపాలన దిశగా కని విని ఎరగని విధంగా ఇవాళ అడుగులు వేస్తా ఉన్నామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఇలా మన తెలుగు రాష్ట్రంలో ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది దేవతల యజ్ఞానికే రాక్షసుల పీడ తప్పనప్పుడు ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురు కాకుండా ఉంటాయా మనమంతా ఆలోచించాల్సినది ఈ అంశాల మీదనే తెలుగు నేల మీద పుట్టిన కులాల కలుపు మొక్కలు మన పరువు ప్రతిష్టల్ని బజార్లకు ఈడుస్తూ ఉన్నాయి ఈ రోజున వీటిని ఇలాగే వదిలేద్దామా అన్న ఆలోచనలు కూడా చేయాలి నావారు కానివారన్న ధోరణులు బాహాటంగా రాజ్యాంగాన్ని చట్టాలని అపహాస్యం చేస్తున్నాయి
ఈరోజు మన కళ్ళ ఎదుటనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ ధోరణులన్నీ కూడా సమర్థించవచ్చా అని కూడా ఆలోచనలు చేయాలి. ప్రజల తీర్పును, ప్రజాప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ వ్యక్తులు చేస్తున్న వ్యవస్థల మేనేజ్మెంట్ మొత్తంగా తెలుగు జాతి ప్రయోజనాలకు వేరు పురుగుగా మారింది. దీన్ని ఇలాగే కొనసాగిద్దామా అన్న ఆలోచనలు కూడా గట్టిగా చేయాలి. తనవాడు గెలవలేదు, తమవాడు పదవిలో అధికారంలో లేడన్న కడుపు మంటతో నిత్యం అసత్యాలను ప్రచారం చేయటమే పనిగా పెట్టుకున్న టీవీలు, పేపర్లు ఈ వ్యవహారాన్ని సమాచార స్వేచ్ఛ అందామా, ఇవన్నీ కూడా ఆలోచనలు చేయాలి. సమస్యలున్నాయి, సవాళ్ళు ఉన్నాయి, అయినా కర్తవ్యం పవిత్రమైనది, లక్ష్యం ఉన్నతమైంది కాబట్టి ప్రజాబలంతో మార్గం వేయగలమని, దేవుడి ఆశీస్సులతో అడుగులు ముందుకు వేయగలమన్న నమ్మకంతో ఇక మీదట మన రాష్ట్రంలోని ఇంటింటి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా మనందరి ప్రభుత్వం వెరపన్నది లేకుండా ముందుకు సాగుతుందని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్.